Hello dear viewers, I am Dr. Shravya, fertility consultant at 49 Hospital, Secunderabad. So, ivala manam low AMH ante enti, deeniki pregnancy ki implications enti and santanalemiki okavela low AMH oka karanama ani dan gurinchi telusukundam. So, asala AMH ante enti? AMH ante anti-mullerian hormone andi. So, ee AMH anedi mana body lo aadavallaki specifically chuste andasayalalo eggs untai. Ee eggs chuttu konni layers of cells untai. Deenni manam granulosa cells antam. So, ee granulosa cells nunchi bayataku vache hormone AMH. So, ee AMH hormone entante manaki indirect ga egg reserve ఎంత ఉంది అనేది తెలియజేస్తుంది. సో నార్మల్గా ఆడవాళ్ళకి ఏంటంటే పుట్టినప్పుడు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ ఎగ్ నెంబర్ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఇది నార్మల్గా అయ్యే ఫినామినా, అంటే అందరికీ వయసుతో పాటు ఎగ్ నెంబర్స్ తగ్గుతాయి. సో ఇది మనం అంటే మన బయాలజికల్ క్లాక్ అంటాం. సో ఈ బయాలజికల్ క్లాక్ అంటే మనతో మన ఏజ్తో ఎగ్ నెంబర్స్ తగ్గుతాయి కాబట్టి ఈ AMH అనేది మనకి ఎంత ఎగ్ రిజర్వ్ అనేది ఇంకా ఉంది అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఎగ్ రిజర్వ్ బట్టి మనకేంటి, మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, అంటే ఎగ్ రిజర్వ్ నార్మల్గా ఉంటే ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ నార్మల్గా ఉన్నట్టు, ఎగ్ రిజర్వ్ తగ్గే కొద్దీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ తగ్గుతాయి అనేది మనకి అర్థమవుద్ది. సో ఈ AMH నార్మల్ వాల్యూస్ ఏంటంటే ఎనీథింగ్ బిట్వీన్ 2 to 4 వాల్యూని నార్మల్గా తీసుకుంటాం. ఇది నానోగ్రామ్స్ పర్ ఎంఎల్లో. ఒకవేళ మనకి 1.5 to 2 వరకు ఉందనుకోండి, వాళ్ళని లో నార్మల్ అంటాం, అంటే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ తగ్గే అవకాశాలు ఉన్నట్టు. అండ్ ఒకవేళ వాళ్ళది 1.5 కన్నా ఇంకా తక్కువ ఉందనుకోండి, దాన్ని డెఫినెట్లీ లో AMH అంటాం. సో 1.5 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్ నంబర్స్ ఆల్రెడీ తగ్గటం స్టార్ట్ అయ్యింది అన్నట్టు ప్రాసెస్. సో ఈ ఎగ్ నంబర్స్ ముఖ్యం ఏంటంటే మనకి ఎలాగైతే ఎగ్ నంబర్స్ తగ్గుతూ వెళ్తాయో ఆ రిమైనింగ్ ఉన్న ఎగ్ యొక్క క్వాలిటీ కూడా తగ్గుతూ వెళ్తుంది. సో AMH తక్కువ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు లేదా అబ్నార్మల్ బేబీస్ పుడతారు అని చెప్పట్లేదు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఒక భార్యాభర్త ఒక కపుల్ న్యాచురల్గా ఒక నెల ట్రై చేస్తే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్స్ మేబీ 8 to 10% ఉంటే, ఈ లో AMH అంటే ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక నెలలో మేబీ 5% ఛాన్స్ ఉండొచ్చు. సో ఎగ్ రిజర్వ్ని ఇండికేట్ చేసేది AMH. సో ఈ లో AMH ఉన్న వాళ్ళు మరి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే మనం ఏ విధంగానూ మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ చేసి ఈ AMHని పెంపొందించే ఆప్షన్ లేదు. సో మనకి ఎగ్ నంబర్స్ వన్స్ తగ్గటం స్టార్ట్ అయిన తర్వాత మనం దాన్ని మెయింటైన్ చేయొచ్చు అండ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏం ఆఫర్ చేస్తామంటే యూజువల్లీ మనం కపుల్కి కౌన్సిల్ చేస్తాం, 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం. 1, వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళు అవుతుంది. 2, ఆడవారి వయసు ఎంత. అండ్ 3, ఈ AMH ఎంత ఉంది. సో ఎగ్ నంబర్స్ కన్నా తగ్గటం స్టార్ట్ అయ్యి అంటే మనకి AMH వాల్యూ తక్కువ ఉండి అండ్ వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, డెఫినెట్లీ త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాం. సో ఈ AMH వాల్యూ మేబీ 1 to 1.5 అలా ఉన్న వాళ్ళకి IUI ఆప్షన్స్ ఇస్తాం. బట్ ఒకవేళ 1 కన్నా ఇంకా తగ్గిపోతే AMH ఫర్దర్ అంటే డ్రాస్టిక్గా డిటీరియేట్ అవుతున్నట్టు. సో వీళ్ళకి మేబీ వాళ్ళ ఏజ్ వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతున్న దాన్ని బట్టి వెదర్ వాళ్ళకి IUIకి వెళ్ళాలా లేదా IVFకి వెళ్ళాలా అనేది ఆప్షన్ ఇస్తాం. సో ఈ ఆప్షన్స్ ఎందుకు ఇస్తామంటే మనకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ పెంపొందించేందుకు. బట్ ఆల్రెడీ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుద్ది. సో వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కూడా సక్సెస్ రేట్స్ అనేది తగ్గుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25-year-old నార్మల్ రిజర్వ్ అంటే AMH నార్మల్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ అండ్ AMH లో ఉండే 25-year-old ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే లో AMHలో కూడా ఒకవేళ మీ ఏజ్ కన్నా తక్కువగా ఉందనుకోండి, డెఫినెట్లీ మీకు ఏజ్ ఒక బెనిఫిట్ ఫ్యాక్టర్. అంటే మీ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి మీ ఎగ్ యొక్క క్వాలిటీ బెటర్ ఉండే అవకాశం ఉంటుంది. సో లో AMH వాళ్ళు తక్కువ వయసు వాళ్ళకి ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ నిలిచేందుకు. సో మనం 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం, ఏజ్, AMH అండ్ మ్యారిటల్ లైఫ్. ఈ 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మీకు లో AMH గురించి కొద్దిగా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను.
సో మనం లో ఏఎంహెచ్ లో త్రీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తామని చెప్పాం కదా, ఏజ్, ఏఎంహెచ్ అండ్ మ్యారిటల్ లైఫ్. ఈ మూడు కాకుండా ఇంకొక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే మగవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే కపుల్ని మనం ట్రీట్ చేసేటప్పుడు భార్యాభర్త ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉట్టి భార్యకి ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు మనం వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ డెసిషన్ తీసుకుంటాం. బట్ ఈ ఏఎంహెచ్ని పెంపొందించేందుకు చాలామందికి అనుమానం ఏంటంటే ఏమైనా ఫుడ్స్, ఏదైనా ఆహారం తీసుకోవటం వల్ల పెరుగుద్దా, లేదా మనం ఏవైనా మందులు తీసుకోవటం వల్ల పెరుగుద్దా అని. మనం ఏ మందులు ఆహారం తీసుకోవటం వల్ల వన్స్, అంటే ఒకసారి తగ్గిపోయిన ఏఎంహెచ్ని పెంపొందించేందుకు కుదరదు. బట్ మనం ఇచ్చే ఫుడ్స్ వల్ల ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మన బాడీలో కొద్దిగా ఆక్సిజన్ స్పీషీస్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ యొక్క క్వాలిటీ తగ్గుద్ది. సో సర్టెన్ మెడిసిన్స్ ఇస్తాం యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి, దీంతో కొద్దిగా ఎగ్ నంబర్స్ అనేది ఎవ్రీ సైకిల్, అంటే పెరగటానికి సైజ్ పెరిగే ఎగ్స్ నంబర్ అంటే రిక్రూట్మెంట్ అంటాం, ఈ ఎగ్ నంబర్ని పెంచేందుకు ట్రై చేయొచ్చు. బట్ బేస్ లైన్ రిజర్వ్, అంటే ఒక్కసారి తగ్గిపోయిన రిజర్వ్ని మనం పెంచలేం. ఓన్లీ థింగ్, ఎన్ని ఫాలికల్స్ అయితే బయటకి వస్తున్నాయో వాటిని పెంపొందించేందుకు ట్రై చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, అవాయిడింగ్ ఫ్యాటీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, వీటన్నిటి వల్ల ఉపయోగం ఏంటంటే మీ ఎగ్ యొక్క క్వాలిటీ బెటర్ ఉంటుంది. సో ఎట్లాగో ఏఎంహెచ్ తగ్గింది, ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్. బట్ మన చేతిలో ఉన్న రివర్సిబుల్ ఇష్యూస్ ఏంటి అంటే, ఒకటి మన వెయిట్, ఇంకొకటి మన న్యూట్రిషన్ డైట్. ఈ రెండు కంట్రోల్ చేయగలిగితే మనం డెఫినెట్లీ మన ఎగ్ క్వాలిటీని పెంపొందించేందుకు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.